జై శ్రీరామచంద్ర ప్రభు, జై శ్రీ, జై అఖిల భారత హిందూ మహాసభ, జై శ్రీ 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 త్రిదండి జిఎస్ స్వామీజీ మహారాజ్, జై నరసింహ, జై హిందూ నరసింహ. ఈశ్వర పరమేశ్వర, జై కిరణం, జై రవి కిరణం. ఈరోజు రవివారం, అంటే ఆదివారం, అంతవరకే నాకు తెలుసు. మరి ఈరోజు మదర్స్ డే అట, మదర్స్ డే. ఈ మదర్స్ డే ఎవరు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు. మదర్స్ డేనా లేక మతిలేని డేనా? అసలు ఈ మదర్స్ డే ఎవరు పెట్టారు? తెల్లవాళ్ళు, అమెరికన్సు, బ్రిటిష్ వాళ్ళు, రకరకాల విదేశీయులు అమ్మని, మాతృమూర్తిని, అమ్మను చూడటానికి ఎలాగైతే ఆదివారం నాడు సెలవుదినంగా ప్రకటించేసి ఒక వారం ఎలాగైతే పెట్టారో, అమ్మను చూడటానికి కూడా ఒక వారం. ఆ వారంలో అమ్మను చూస్తారట. ఈ వారంలో అమ్మను చూడరు, ఆ వారం అమ్మని చూస్తారు. ఆ వారానికో, ఆరు నెలలకో, లేదా ఒక సంవత్సరానికో, మదర్స్ డే రోజున అమ్మను చూసి ఆయన అమ్మగారు ఎలా ఉన్నారు అని అని వచ్చేస్తారట. అంతే, అదానికి మదర్స్ డే మనకు మళ్ళినది. ఇది మన భారతీయులు కూడా. మదర్స్ డే ఏమిటండి? ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి క్షణము అమ్మను స్మరించాలి, అమ్మ పాదాలు నమస్కారం చేసుకోవాలి. అది ఉత్సవం అంటే. ఏమండి ఈ మానేసి ఏదో మదర్స్ డేని ఆ డేని ఈ డేని తీసుకొస్తున్నారు. సరే, మదర్స్ డే అని అనుకుందాం, దీన్ని మనం ప్రోత్సహిద్దాం, దీన్ని ఖాయం చేసుకుందాం. అయితే ఈ మదర్స్ డే అయినటువంటి ఈరోజు, ఈ ఆదివారం నాడు ఎంతమంది మదర్కి, అంటే తల్లికి, మాతృభూమికి, మీ కన్న తల్లికి, అమ్మకి పాద నమస్కారం చేసుకున్నారు? ఎవరు లేరు. వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, నెట్లోను మదర్స్ డే అంటే ఈడు ఒక మదర్స్ డే, ఆడుకు మదర్స్ డే, ఈడు మదర్స్ టైపింగ్ డే అంటారు. దీన్ని టైపింగ్ డే అంటారు, అది కాదు మదర్స్ డే అంటే. ఇవన్నీ కూడా ఈ వైపరీత్యాలు, ఈ పైత్యాలు ఎందుకు వచ్చినాయంటే, తెలుగు రాకపోవడం వల్ల, తెలుగు పుస్తకాలు చదవకపోవడం వల్ల, మాతృభాష మీద మమకారం లేకపోవడం వల్ల. మాతృమూర్తి మీద మమకారం ఎలా వస్తుంది? మాతృభాష మీద మమకారం వస్తే మాతృమూర్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. అప్పుడు మాతృభూమి అనేటువంటి మన భారతదేశం కూడా ఎంత గొప్పదో తెలుస్తుంది. అందుకని తెలుగు చదువుకోవాలి, తెలుగు ప్రోత్సహించాలి. ఎందుకంటే గొప్ప గొప్ప మహాకావ్యాలు, మహాగ్రంథాలు, తల్లి గురించే కాదు ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలు తెలుగులో రాయకూడదు ఉన్నాయి. అవి అలా మూలుగుతున్న మూలబడి చదివి నాదులు లేడు. సంస్కృతం ఎలాగ అడగెక్కించారు, తెలుగును ఎలా ప్రోత్సహించమంటుంటే ఈ రాజకీయ నాయకులు తెలుగును ప్రోత్సహించడే అన్నారు. ఆ రోజు తెలుగు మాట్లాడతారు, ఆ రోజు తెలుగు గురించి చెప్తారు, మిగతా రోజులు వదిలేస్తారు. దాన్ని తెలుగు డే అన్నారు. అదే అఖిల భారత హిందూ మహాసభ అనుకోండి, ప్రతినిత్యము తెలుగు మాట్లాడతారు, ప్రతినిత్యము తెలుగును ప్రోత్సహిస్తారు, తెలుగు ప్రోత్సహించే వాళ్ళని అభినందిస్తారు. ఇది ఈ విధమైన సిద్ధాంతం కూడినటువంటి నాయకులు మనకు రావాలి. తెలుగులో మనకు ప్రమాణ స్వీకారం చేయడమే రాదు, మనం ఎలా తెలుగును ప్రోత్సహిస్తారట? ప్రజలారా వింటున్నారా మీరు? ఈ ఆంధ్రదేశం దేశం, దేశం మన దేశం, ఈ ఆంధ్రదేశంలో ప్రజలు, ఈ భారతదేశంలో ప్రజలు తెలుగు ప్రమాణ స్వీకారం, మనల్ని పరిపాలించే మన నాయకులు తెలుగులో ప్రమాణ స్వీకారం ఎలా చేయలేరు రానటువంటి నాయకులు తెలుగును ప్రోత్సహిస్తారట. ఇది ఎంత అబద్ధం మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి మీరందరూ ఒకటి చెప్పండి, మీరు తెలుగును ప్రోత్సహించడం తర్వాత ముందు మీరు తెలుగులో మాట్లాడటం నేర్చుకోండి, తెలుగులో కనీసం ప్రమాణ స్వీకారం చేయడం నేర్చుకోండి. మొన్న అలాగే ప్రమాణ స్వీకారం జరిగే చేయలేదు చాలామంది. కనీసం వచ్చే అలసిన తర్వాత గెలిచిన వాళ్ళు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఈసారి నేర్చుకుంటారా? ఏమైనా నేర్చుకున్నారా లేదా ఈ మధ్యలో, ఈ 4-5 సంవత్సరాల్లో అని చెప్పి కాస్త గడి పెట్టండి ప్రజలు. తెలిస్తే తెలుగు నేర్చుకుంటారు, తెలుగు ప్రోత్సహిస్తారు, తెలుగు గ్రంథాలు ఉన్నాయి అవి చదువుకుంటారు. తల్లిని ఏ విధంగా ప్రేమించాలి, చెడుని ఏ విధంగా ప్రేమించాలి, కుటుంబాలు ఏ విధంగా బలపరచుకోవాలి, ఐక్యత ఏంటి అని తెలుస్తుంది. విదేశీ వ్యవహారాలు మనకెందుకండి? అక్కడ అగ్రిమెంట్లు, తల్లి కొడుకు ఎన్నాళ్ళు తల్లి కొడుకు, తండ్రి కూతురు ఎన్నాళ్ళు తండ్రి కూతురు,
భార్య భర్తలు ఎన్నాళ్ళు భార్య భర్తలు అది అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ కంట్రీస్ అంటారు అవి. ఈ అగ్రిమెంట్ కంట్రీస్ కాదు, సంస్కృతం సంప్రదాయంతో కూడినటువంటి మన కుటుంబాలు, ప్రేమతో కూడిన కుటుంబాలు మనవే. కాబట్టి ఈ తెలుగులో ఉందాం ఎక్కడో మనకి. ఎందుకండి మనం కొత్త కొత్త తెచ్చుకుని వేషాలు ఎక్కడొద్దు, మనం మన వేషంతో మనం ఉండే చాలు. మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన వాళ్ళు ఎలా ఉండేవారు, మన తాత ముత్తాతలు ఆ విధంగా ఉందాం. ఏ విషయంలో ఆ విధంగా ఉందాం? దేవుణ్ణి ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం, కాస్త దేశభక్తి, కాస్త దైవభక్తి, కాస్త తల్లిదండ్రుల యందు భక్తి భావం, విశ్వాసం, వారి ఆశీస్సులు తీసుకోవడం, వారికి పాద నమస్కారాలు చేయడం లాంటివి నేర్చుకోవాల్సిన అవసరం మన దేశానికి ఉంది. అది అఖిల భారత హిందూ మహాసభ ద్వారా మన హిందూ సింహాలు, నరసింహరావు సింహాలు ముందుకు దూకి చెప్తున్నారు. చదువు రాదు, సంస్కారం ఎక్కడొస్తుంది? రాదు. విద్యులైన వాడు వింత పశువు అన్నారు. నీకు విద్య లేదు, నువ్వు ఒక అదో రకమైన పశువు. ఇది పశువు కాదు, అటు మనిషివి కాదు, వింత పశువు అన్నమాట. ఆ విధంగా కొంతమంది నాయకులు దాపరించారు మన దేశాన్ని, మన కర్మకి. విద్యావేత్త బాగా చదువుకుంటే ఏం చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళందరూ విదేశాలు పోతున్న ఖండాలు దాటేసి విమానం ఎక్కేది, ఖండాలు ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు చేయడానికే చదువుతున్నారు. దేశం ఉద్ధరించడానికి చదువు కాదు అనమాట అది. ఉద్యోగాలు చేయడానికి చదువు కాదు, దేశాన్ని ఉద్ధరించడానికి కూడా మనం చదువు చదువుకుంటే బాగుంటుంది. అప్పుడు దేశానికి కూడా చదువుకునే ఒకటి ఉంటే దేశంలో మంచి నాయకుడు అవుతాడు, దేశం బాగుపడుతుంది. చదువుకున్న మేధావో ఒక కలెక్టర్ అయిపోతున్నాడు, ఇంకో చదువుకున్న మేధావోమో ఒక ఇంజనీర్ అయిపోతున్నాడు, ఇంకో చదువుకున్న మేధావోమో ఒక డాక్టర్ అయిపోతున్నాడు. చదువులేని సన్నాసులు, కొంతమంది సన్నాసులు నాయకులు అయిపోతారు. వాళ్ళందరూ వీళ్ళ పరిపాలిస్తారు కర్మ కాకపోతే. కాబట్టి విద్యావేత్త, నవ యువకుడు, మరి గౌరవశ్రీ వినోద నరసింహరావు వంటి నాయకుడిని మనం బలపరుచుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. అలాంటి నాయకులు ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, ఆ సంస్థ అని కాదు, ఈ సంస్థ అని కాదు, కులం మతం ప్రాంతాలతో పట్టింపు లేకుండా ఎవరినైనా సరే ఏకం చేసి మమ్మల్ని పరిపాలించే మహాప్రభు మీరు రండి. మీరు కలెక్టర్లో, డాక్టర్లు, యాక్టర్లో, సైంటిస్టులో అయిపోతే ఇంకా మేధావులు అయితే నెట్లలోనూ కంప్యూటర్లో హాల్లోనూ బిజీగా అయిపోవడం కాదు, ఆ జ్ఞానం కాదు ప్రజలు కూడా నెట్లలో తర్వాత వాడదాం. మీరు వాడకపోతే మీ జ్ఞానం అంతా కూడా నెట్ల పాలు అయిపోతుంది. కాబట్టి సన్నాసులు ఇంటికి పోయిన సన్నాసులు, నిశాయి వేసుకునే సన్నాసులు కొంతమంది నాయకులు అయిపోతారు. మమ్మల్ని కాజు తింటున్నారు, దేశం అమలుచ్చింది దెబ్బతింటుంది. తిరుపతిలోని మహాపుణ్యక్షేత్రంలో విదేశీ మతస్థులు ఉద్యోగాలు వేస్తున్నారు. పాపం అక్కడ చేయలేక మనవాళ్ళు బాధ మనవాళ్ళు అంటే ఎవరు? మన ఇది విదేశీ మతస్థులు అయినటువంటి మన దేశంలో ఉంటారు కదా, మరి వాళ్ళు మనవాళ్ళే కదండి. ఆ విదేశీ మతస్థులు మన దేశంలో ఉన్నటువంటి విదేశీ మతస్థులు అక్కడ ఉద్యోగం చేయలేక వాడు బాధపడుతున్నారు. పాపం వాడు తప్పేమి లేదు, అక్కడ ఉద్యోగం వేస్తారేంటారు బాబు, బొద్దుదారి కోసం పిల్లలు పిల్లలు పెంచుకోవడం కోసం మేము అక్కడ ఉద్యోగం చేయవలసి వస్తుంది, మా కర్మ. మిగతా హిందువులం వచ్చి ఇదేంటి మీరు ఇందులో చేస్తారు, వాళ్ళు మమ్మల్ని అంటారు, మేము వాళ్ళు అంటున్నాం, మేము దెబ్బలాడుకుంటున్నాం, హిందూ సోదరులు దెబ్బలాడుకుంటున్నాం అని చెప్పి అన్య మతస్థులు కొంతమంది, హిందూ మతస్థులు కొంతమంది వాద ప్రతివాదాలు చేసుకుంటున్నారు. ఎందుకు? వారు మంచివారు, వీరు మంచివారు, వారు ఫ్రెండ్స్తో అందరూ కూడా ఫ్రెండ్స్. వీరు ఏలిన వారు తగులు పెడుతున్నారు, వీరు అందులో వేసేవాడు ఇందులో వేసి. దయచేసి మీకు మంచి రోజులు వస్తున్నాయి విదేశీ మతస్థులారా, మీకు మంచి రోజులు వస్తున్నాయి, మీకు ఎక్కడ ఉద్యోగాలు అక్కడ ఉద్యోగాలు వేస్తాం, మీకు వస్తే వేయిస్తాం, ఆ కోణంలో ప్రయత్నం చేస్తాం, పరిగెట్టిస్తాం. హిందువులారా ఎంతో కాలంగా మీ కష్టాలు, మీ మంచి రోజులు వస్తే మీకు సంబంధించిన దాంట్లో మీకు ఉద్యోగాలు, మీకు సంబంధించిన మీకు ఉద్యోగాలు వేస్తాం. హిందూ దేవాలయాల్లో అధిమాస్తు ఉద్యోగాలు ఏమిటండి? కర్మ కాకపోతేనో అడిగి నాదు లేడు తెలుగు వచ్చిన లేక కాబట్టి తప్పు అని చెప్పి తెలియచేసుకున్నాం. రెండవదండి, ఇటువంటి ఆటలు కట్టించాలంటే ఒక మంచి మహానాయకుడు మనకు రావాలి. ఎలాంటి మహానాయకుడు రావాలి? నిజమో నిప్పులా మాట్లాడే మహానాయకుడు రావాలి. ఒక ప్రశ్న చేస్తే ఆటలు అఖిలలో లాడిపోతారు, మూకుట్లు వేపినటువంటి మసాలాగా ఆ రకమైనటువంటి నాయకుడు మనకు రావాలి. ఆయన ఎవరో తిరుగుతున్నారు, సోదరులు విన్నారా? ఆయన ఎవరో తిరుగుతున్నారు ఈ మధ్య మన ఆంధ్రదేశంలో. ఆయన 6 అడుగుల బుల్లెట్టో మరి 7 అడుగుల బుల్లెట్టో నాకు తెలియదు, కానీ ఆయన వస్తుంటే మటుకు తప్పులేని ప్రతి ఒక్కరు 10 అడుగులు వెనక్కి జరుగుతున్నాడు. ఏంటి 6 అడుగులు బుల్లెట్ వస్తుంటాడంటే 10 అడుగులు వెనక్కి జరుగుతున్నాడు, తప్పు చేసినాడు. ఎందుకట? నీతి, నిజాయితీ, పౌరుషం, రాసం, నిప్పులు కక్కుతూ, సెలవేగుతూ, పొగలు కమ్ముతూ నడిచి వస్తుంటే 10 అడుగులు వెనక్కి జరుగుతున్నారు, పరుగులు పెడుతున్నారు, ఏమి చేయలేక వెనక్కి వెళ్తున్నారు. ఆడంగి వాళ్ళ వెనక్కి వెళ్ళి వారికి అన్ని పెళ్ళి లేనివి, వీరికి ఎన్ని పెళ్ళి లేనివి, వాళ్ళలా, వాళ్ళ అమ్మలా, వాళ్ళ తాతలా, వాళ్ళ నాన్నలా అని, అది తప్పురా నాయన, అది సంస్కారం కాదు. వింత పశువు లక్షణాలు మానేయండి. ఒక ప్రశ్న వేసినప్పుడు అయ్యి అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మరొకరు అదే ప్రశ్న మేము వేస్తాం, మమ్మల్ని అంటారు మీరు,
అన్నారా తీసేస్తాం. ఒక ప్రశ్న వేసినప్పుడు ఒక విలేకరులు కానీ, ఒక మీడియా వారు కానీ, ఒక నాయకులు కానీ, ఒక పక్షం కానీ, అది అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఇంకొక పక్షం, ఇంకొక పక్షం కానీ, ఒక పక్షం వారు ఒక ప్రశ్న సంధించినప్పుడు తెలిస్తే విషయం నాకు తెలుసు అని కానీ, నాకు తెలియదు అని కానీ, నాకు తెలుసుకుని చెప్తాను అని కానీ, శక్తి మించిన హామీలు ఇచ్చాం నెరవేరుస్తాం అని కానీ, నెరవేర్చాం అని కానీ, నెరవేర్చే ప్రయత్నం చేస్తాం, నెరవేర్చలేకపోతున్నాం, శక్తి సరిపోవట్లేదు, ప్రజలను మీరు సహకరించండి, మేము నెరవేరుస్తాం అని కానీ, ఇన్ని రకాల సమాధానం ఉన్నప్పటికీ అవన్నీ పక్క దూసేసి వారి వీరు ఒకటయ్యారు, వాడికి ఎలాగా వీడికి ఎలాగా, పొద్దున్నవాడు అల్లం చెట్టేసుకోకుండా మామూలు చెట్టేసుకుని పో టిఫిన్ చేసాడు కాబట్టి నీకు సమాధానం చెప్పడం తోలు తీసేస్తాం హిందూ మహాసభ నుంచి ఏమనుకుంటే మీరు నాటకాలలో కాదు వచ్చేసింది సమయం దగ్గరికి. వచ్చే ఎలక్షన్ తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ప్రతి ఒక్కరు తెలుగులో చేయకపోతే, తప్పులు లేకుండా తెలుగులో చేయకపోతే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మీరు రాజీనామా కూడా చేయించేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తాం. కాబట్టి తెలుగు నేర్చుకోండి, వందే మాతరం నేర్చుకోండి, జనగణమనం నేర్చుకోండి, మా తెలుగు తల్లికి మల్లెపూవు దండన పద్యాలు నేర్చుకోండి. ఆ తర్వాతే మీరు రాజకీయాలు ఎక్కండి, నా తర్వాత మీరు రోడ్లు ఎక్కడ, నా తర్వాత మీరు పదవులు ఎక్కండి, తాట తీస్తాం లేకపోతే జై హింద్ చెప్పరు. అల్లు శేతల బాగా సుభాష్ చంద్రబోస్ దేశ నాయకుడి గురించి మీరు మాట్లాడరు, వందే మాతరం చెప్పరు, జనగణమనం చెప్పరు, సరిగదా? నేను జనగణమనం చెప్పను ఏంటట, నేను విదేశాలకు చెయ్యంటాను ఏంటట, నేను వందే మాతరం చెప్పను ఏంటట, భరతమాతకు చెయ్యను ఏంటట అనేటప్పుడు కొంతమంది సన్నాసి వెదవులే మీరు ప్రోత్సహిస్తున్నారు. మీ మౌనం వాళ్ళు ప్రోత్సహించలే చేస్తుంది, ఖండించాలి మీరు, లేకపోతే వారిని మద్దతిస్తున్నట్టుగా భావిస్తూ మీ మీద మీ పోరాటం చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రాజకీయ నాయకులు అంటే రాజకీయాలే మాట్లాడాలా, మాకు ఎన్ని సీట్లు వస్తాయి, మాకు ఎన్ని ఓట్లు వస్తాయి, మాది అధికారంలోకి వస్తుందా, మాది రాదా, మీకు వస్తే మీరు మీరు ఒకటవుదామా, పొత్తులు పెట్టుకుందామా, మొక్కజొన్న కండిలు పెట్టుకుందామా అని కాదు. రాజకీయమే కాకుండా రాజకీయ నాయకులు ప్రజల గురించి కూడా మాట్లాడాలి. రాజకీయ నాయకులు దేశం గురించి కూడా మాట్లాడాలి. ఎవడైనా దేశం గురించి మాట్లాడుతున్నారా, దేశ నాయకుల గురించి మాట్లాడుతున్నారా? ఏ ఎప్పుడు పార్టీ గురించే మాట్లాడుతున్నారు. మీ ఆశలు తగలయ్యా, ఎందుకు వస్తున్న ఆస్తులు, ఎందుకు వచ్చిన ఆస్తులు రా నాయన, దేశం గురించి మాట్లాడండిరా, కాస్త మంచి పేరు తెచ్చుకోండి అంటుంటే విన్నారు మీరు, కాస్త సంఘ సేవ కూడా చేయండి. మేమే చేసి చూపిస్తున్నాం, ఉదాహరణకి చెప్తుంటే గుర్తొచ్చింది, ఒక మంచి విషయం చెప్పాలి, జాగ్రత్త అందరూ వినండి. ఇక్కడే మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ మహానగరంలో తూర్పుగోదావరి హెడ్ క్వార్టర్ కాకినాడ మహానగరంలో 4 రోడ్ల సెంటర్లో ఒక ట్రాఫిక్ పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. మొన్న నేను స్వయంగా చూశాను, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు, కంట్రోల్ చేస్తుంటే ఆ కంట్రోల్ చేసినప్పుడు అతనికి ఫోను మొబైలు ఓ ఫోన్ వస్తుంది, రింగులు అవుతుంది, ఆఫ్ చేస్తున్నారు, మళ్ళీ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు, మళ్ళీ ఫోన్ వస్తుంది, ఆఫ్ చేస్తున్నారు ట్రాఫిక్. అలాగే అరగంట పైగా నేను అక్కడ నిలబడి చూశాను, నేనే స్వయంగా చూశాను. ఏమిటో అక్కడ ఫోన్లో ఇంటి దగ్గర నుంచో చాలా పాపం భార్య పిల్లలు అవసరమై ఫోన్ చేసి ఉండొచ్చు, దీన్ని మాట్లాడి ఏంటి అనుకున్నాను నాకు తెలియక. విషయం ఏంటంటే అతను డ్యూటీ మీద దృష్టి పెట్టాడు తప్ప ఫోన్లో ఎవరు ఫోన్ చేశారు, ఎంత అవసరం, నాకేమైనా అవసరమా, వారికి ఏమైనా అవసరం అని కూడా విషయాన్ని పక్కన పెట్టి మనసులో ఆ ఆలోచన దాన్ని పక్కన పెడుతుందే మనసులో ఉన్న భావాలను కంట్రోల్ చేసుకుంటూ ఉద్యోగం చేస్తున్న ఒక పోలీసు వారిని ఈరోజు మన కాకినాడలో ట్రాఫిక్ పోలీసు వారిని చూశాను. అంటుంటారు నా నెత్తి పైన ఉన్న 3 సింహాలు నీతికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహాలు ఆ పోలీస్ అంటారు. అది ఒక సినిమాలో మాటమో నాకు తెలియదు, ఒక టీవీ సీరియల్లో మాటమో నాకు తెలియదు, ఒక నవల పుస్తకాల్లో మాటమో నాకు తెలియదు, లేక ఎవరైనా ఏమైనా అనుకున్నారేమో, ఎప్పుడన్నా సందర్భం అనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ సభకి ఈ మీటింగ్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి నాతో అన్నారు, అది ఏదైనప్పటికీ ఆ మాటలో 3 సింహాలు అవైతే 4వ సింహాల పోలీస్ అన్న మాటలో ఒక రోషం, ఒక పౌరుషం, ఒక జాతీయ భావం, ఒక రాజస్వం కనిపిస్తుంది ముఖ్యంగా. కానీ అలాంటి పోలీసు వారు ఎవరు నియమిస్తారు అండి, ప్రభుత్వాన్ని నియమిస్తారు, సంతోషం. అలాంటి నియమించబడినటువంటి పోలీసు వారిని మనం ఏమంటాం తెలుగులో రక్షక భటులు అంటాం. ఎవరిని రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి. మరి ప్రజలను రక్షిస్తున్నటువంటి ఆ పోలీసు వారికి ప్రతి రంగంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, లేని చెడ్డవారు లేని రంగం లేదు, మంచివాళ్ళు లేని రంగం లేదు, మంచి చూడు అన్ని చోట్ల ఉన్నాయి. ఇక విషయం పక్కన పెడితే ఆ రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీసు వారికి ఇప్పుడున్నటువంటి ఎన్ని డిగ్రీస్ ఉందో చూస్తారా, 48, 47, 50 ఉందామో సుమారు డిగ్రీలు తెలియగానే మాడు మసాలా అయిపోతుంది, పైన కింద పెనల్ అయిపోతుంది, పాదాలు అరిగి కొవ్వొత్తులు కరిగిపోతుందని భయం వేస్తుంది. అంతటి ఎండలో ఈ కాకినాడలో పోలీసు వారు
పైన సూర్యబాబు గారు రెచ్చిపోతున్నాడు. ఈ నాయకులు చేసే తప్పుడు వాగ్దానం వల్ల తెలియదు, తప్పుడు పరిపాలన వల్ల తెలియదు, కానీ ఆయన కోపం వచ్చిందో మరొకవేళ ఆయన చాలా దారుణంగా రగిలిపోతున్నాడు, కిందమో పెనంలా గారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీసు వారు చెమటలు ఊడ్చుకుంటూ చేస్తున్న ఉద్యోగాలు చూస్తుంటే మనం చేస్తున్నటువంటి త్యాగం ఎంత, మనం చేస్తున్నటువంటి నీతి నిజాయితీ, మనం చేసిన సంఘసేవ ఎంత. ఏ ప్రజానాయకుడైనా లక్షలు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది పబ్లిక్ నుంచి నాయకుల వరకు అందరూ అతను మించి వెళ్తుంటారు కదా ట్రాఫిక్లో. ఇంతమంది పోలీసు ట్రాఫిక్ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, చలివేంద్రాన్ని ఆవేంద్రాన్ని పెడుతున్నారు కదా. మరి అక్కడ ట్రాఫిక్ వదిలేసరికి మంచిలు తగ్గడానికన్నా మనకు కనీస అవకాశం ఇస్తున్నామా పబ్లిక్? లేదు. పోలీస్ వారికి ఒక 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 బట్టర్ మిల్క్ పట్టుకెళ్ళి ఇవ్వగలుగుతున్నాం మనం? మనలో సేవాభావం ఉందంటారా? కనీసం పోలీస్ వారికి ఒక పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇవ్వగలుగుతున్నామా? మనలో సేవాభావం ఉందంటారా? పోలీసు వారు నిజమైన గౌరవం మనకు ఉందంటారా? ఇదే విషయం మా అధ్యక్షులు అయినటువంటి విద్యావేత్త నవ యువకుడు, విద్యావేత్త చదువుకున్నవాడు గౌరవశ్రీ వినోద నరసింహరావు గారి దగ్గర, అయ్యే గురుగారు ఇలా ఉంది పరిస్థితి, నాకు మనసు ఎందుకు బాధ కలిగిందండి, ఇంత సంఘసేవ అంటారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, సభలు ఎక్కేస్తారు, లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటారు, నగ నట్టేసుకుని పూజలు ఇస్తుంటారు, వీడియో షూటింగ్లు చేస్తుంటారు కదా, మరి ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఆయన ఒకటే అన్నారు. అంతే కదండి, మన అఖిల భారత హిందూ మహాసభ ద్వారా ఆంధ్రదేశంలో మనం ఆవిర్భవించాము. కాబట్టి నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నాను నీ చుట్టుపక్కల ప్రాంతంలో. మన రాష్ట్రం అంతా చేసే యొక్క ఆర్థిక శక్తి మనకు లేకపోయినా అవకాశం, ఇంకా మనకి అవకాశం భాగం ఇవ్వకపోయినా ఏదేమైనా, కనీసం మీరు ట్రాఫిక్ పోలీసు వారికి, మండు టెండర్లో నలుగుపోతున్న ట్రాఫిక్ పోలీసు వారికి మీరు మన మహాసభ తరపు ఒక తీయని చక్కని ఒక కొబ్బరి బండను చెప్పిన ఇచ్చుకుంటే వెళ్ళండి. ఎండను భయపడకండి, వారున్నతటి ఎండలో మనలో ఒక నిమిషం ఎండ ఎండే కాదు అని చెప్పేసి చెప్పడం నిజంగా ఒక భగవత్ సంకల్పం. ఆ మహానుభావుడికి, ఆ నరసింహరావు గారికి, అఖిల భారత హిందూ మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుల వారికి ఆ రకమైన ఆలోచన కలవడం, అతను సేవాభావం ఆ విధంగా కలవడం, ఓహో మంచి సభ ఎక్కాను నేను, అన్ని రకాల రాజకీయ సభలు కాదు ఎక్కింది, రాజకీయ సభలు ఎక్కలేదు నేను, సంప్రదాయాలతో కూడినటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి పోలీసు వారు కూడా మనం సేవ చేయాలి, వారేనా సేవ చేయడం పబ్లిక్కి, పబ్లిక్ కూడా కాస్తంత మంచిని పట్టుకెళ్ళి ఇవ్వడం వల్ల పోలీసు వారు కొంచెం మంచిని తాగండి అని అనడం వలన, ఒక బట్ట మీద తాగండి అని అనడం వల్ల, కొబ్బరిని తీసుకోండి అని అనడం వల్ల మనకేమైనా వచ్చిన నష్టం ఉందా? చిన్న సహాయం ఆ క్షణం వాళ్ళకి ఎంతో విలువైంది. కాబట్టి ఈ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత ఇప్పుడే వెళ్తాం, ఇప్పుడే వెళ్తాం అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో మాతి సేవా సైన్యం వారి తరఫున మా నరసింహరావు సలహా మేరకు, ఆయనటువంటి సలహాల మేరకు, ఆయన యొక్క ప్రోత్సాహం మేరకు మేము ఇప్పుడే వెళ్తాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కాకినాడ మహానగరంలో కనీసం రాష్ట్రం అంతా చేయకుండా త్వరలో అయి కూడా చేస్తాం, రాష్ట్రం అంతా కొబ్బరి బండలు పెంచి పెడతాం, రాష్ట్రం అంతా మంచిని ఇస్తాం, రాష్ట్రం అంతా మజ్జిగిస్తాం, పోలీసు వారికి మేము సహకరిస్తాం. కాబట్టి ఇప్పుడే వెళ్తాం, కాకినాడ మహానగరంలో కోడలలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు వారి కష్టాలు మేము చూడలేకపోతున్నాం, మాకు సేవలు అందిస్తున్నారు వారు, అయ్యా పోలీసు వారికి ధన్యవాదములు, మేము వస్తాం, మేము కొబ్బరి పండు అందిస్తాం, మీరు ప్రేమతో తీసుకుంటారు, మరుగుతో తీసుకుని తీసుకుని చల్లబడండి, ట్రాఫిక్ కంట్రోల్ చేయండి, మీకు సర్వ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హిందూ మహాసభ తరఫున జై శ్రీరామ, జై హిందూ మహాసభ, జై నరసింహ, జై ఈశ్వర, జై రవికిరణం, జై హింద్.